మీరు గోబ్యాక్ గోబ్యాక్ అని మీరు ఫ్యాక్సీలు ఏర్పాటు చేశారు ఆ ఫ్యాక్సీల డబ్బులు పెట్టుకుని యాలి గోతులు పూడును నీల్ బండి ముందుది రెండు వందల సిమెంట్ పొడి జల్లాల పైన నాయకులు డాక్టర్ నిమ్మల రామనాయుడు గారి ఆశీస్సులు ప్లస్ ఇటువంటి కార్యక్రమాలు ఆయన మాకు చాలా చక్కగా నేర్పడం జరిగింది. అదే ఉద్దేశంతో ఈవేళ నా తహసర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కట్టికాలవ ఇలపుగూరు ఈ యొక్క మెయిన్ రోడ్డు గోతులు ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, హాస్పిటల్ పాలు అయిపోతున్నారు. ఇది చూసి మా నాయకులంతా కూడా కూర్చుని ఏ ఎట్టి పరిస్థితులు మనం గుంతలో కొంచెం రెండు రోజులు టైం తీసుకుని పోడ్చాలి అనే ఒక మాట అనుకుని నిన్న పొద్దుటి నుంచి మొదలు పెట్టడం జరిగిందండి. నిన్న మధ్యాహ్నం వర్షం గట్టిగా కొట్టడం వల్ల నిన్న ఆఫీసు మళ్ళీ వారం పొద్దున్న మొదలుపెట్టి పూడ్చుకుంటూ వస్తున్నాం. ఏం చేస్తానంటే ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ ఒకసారి రోడ్ల గురించి కూడా ఆలోచించాలి. ఏయో సంక్షేమ కార్యక్రమం అంటున్నారో సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా దృష్టి పెట్టమని కోరుతూ అమరావతి రైతులు పాదయాత్రగా పాలకొల్లు వచ్చినప్పుడు మీరు గోబ్యాక్ గోబ్యాక్ అని మీరు ఫ్యాక్సీలు ఏర్పాటు చేశారు ఆ ఫ్యాక్సీల డబ్బులు పెట్టుకుని యాభై గోతులు పూడును ఈ గోతులు పూడటానికి ఆ డబ్బులు అయితే కోరుకోండి. ఆ రైతుల్ని ఏ విధంగా మీరు గోబ్యాక్ పెట్టారో వాళ్ళకి 34,500 ఎకరాలు రాయిదానికి ఇచ్చి వాళ్ళ కష్టాల్లో ఉండి వాళ్ళ కష్టాలంతా ప్రజలకు చెప్పుకుంటూ పాదయాత్రగా వస్తుంటే రైతుల్ని చాలా కించిపచ్చే విధంగా మాట్లాడుతున్నారు. రేపు పొద్దున ఎలమంచిలు అంటే రైతులు ఈ రైతులున్న మండలం ఈ మండలం అంతా కూడా ఈ ఏ రైతు ఇంటికి వెళ్ళి మీరు ఓట్లు అడుగుతారు రేపు పొద్దున ఒకసారి తెలుసుకుని ఈ యొక్క రోడ్లు ఒకసారి ఆలోచించి ఈ రోడ్లకు చూడమని కోరుతున్నా. ఒకవేళ హాస్పిటల్లో కూడా మీకు చేరుందామో అందుకే ఈ పోడ్చట్లేదేమో అని కూడా మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే మీరు అన్నింటిలో కూడా లాభాలు చూసుకుంటారు, లాభాలు ఇసుకలో కానీ అన్నింటిలో మీకు లాభాలు కావాలి, డబ్బులు కావాలి. డబ్బులు ఇస్తేనే ఇవాళ దొడ్డుపాట్ల నుంచి లారీలన్నీ కూడా వైసీపీ అంటున్నారు, మరి ఎంతవరకు కరెక్టో మరి మీకు తెలియాలి. అవి కూడా బయట పెడతాం తొందరలో. దయచేసి ఈ యొక్క మంచి కార్యక్రమాలని ఒకసారి చేపడితే రేపు వచ్చిన మీరు ఓటు అడిగే అర్హత ఉంటే తప్ప లేకపోతే మీరు ఏ రైతు ఇంటికి వెళ్ళి కూడా ఓటు అడిగే అర్హత మీకు లేదు ఉండదు.